నమస్కారం. స్వతంత్ర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. భారతదేశంలో ప్రతి హిందువు ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. ఆది దేవుడు, శివుడు, పరమేశ్వరుడు, శంకరుడు, బోలా శంకరుడు ఇలా వివిధ రకాల పేర్లతో ఆ పరమశివుణ్ణి పిలుచుకుంటారు. అయితే పూజలు మాత్రం లింగాకారంలో ఉన్న శివలింగంకు పూజలు చేయడం సంప్రదాయం. ఒక వయస్సు వచ్చిన తర్వాత వీటిని దర్శించుకోవాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. ప్రతి హిందువుకు జీవిత కాలంలో ఏదో ఒక రోజు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ఉంటుంది. జ్యోతిర్లింగము అంటే లింగం రూపంలో శివుణ్ణి ఆరాధించే ప్రదేశం. ఒక నమ్మకం ప్రకారం శివుడు ఉత్తరా నక్షత్రాన ఒక రాత్రి ఈ భూమిపై అవతరించారని శివపురాణంలో తెలుపబడింది. జ్యోతిర్లింగాలు మొత్తం 64 ఉన్నప్పటికీ వాటిలో 12 మాత్రమే ప్రాముఖ్యతను పొందాయి. మరి ఆ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలోనే ఎక్కడెక్కడున్నాయో తెలుసుకుందాం. సోమనాథ జ్యోతిర్లింగం. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికి ప్రజ్వలిల్లుతుండటం ఇక్కడి ప్రత్యేకత. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రం. ఇది అతి ప్రాచీనమైనది, పురాణ ప్రాశస్త్యం కలది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రభాస తీర్థం అని కూడా పిలుస్తారు. అరేబియా సముద్ర తీరాన వెలసిన పుణ్యక్షేత్రం. సముద్రపు అలల తాకిడిని తట్టుకునే విధంగా 25 అడుగుల ఎత్తున్న బండరాళ్లతో నిర్మించిన మట్టం మీద రూపుదిద్దుకుంది ఈ ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం 4 అడుగుల ఎత్తుండి ఓంకారంతో అమర్చి ఉంటుంది. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నల్ రైల్వే స్టేషన్ నుండి 52 కిలోమీటర్లు, హైదరాబాద్కు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ కృష్ణానది పాతాళ గంగగా వర్ణింపబడింది. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. పరమేశ్వరుడి భార్య గౌరీదేవితో కలిసి స్వయంభుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడు. భూప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్నమాట విని బయల్దేరిన షణ్ముఖుడికి ప్రతిచోటా వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తపస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లికార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 1000 లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన 5 లింగాలు ఇక్కడే కొలువు తీరున్నట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందలహరి రాశారని ప్రతీతి. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది. క్షిప్రనది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఈ నగరంలో 7 సాగర తీర్థములు, 28 తీర్థములు, 84 సిద్ధలింగాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశ రుద్రులు, 100 దేవతామందిరాలు, జలకుండము ఉన్నాయి. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగాలయాన్ని తాంత్రిక మంత్రాలతో నడుపుతారు. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. 5 అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాల భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్లో నర్మదా నది ద్వీపంలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ పుణ్యక్షేత్రం ఉంది. శ్రీ ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడు, మామలేశ్వరము, శివపురి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్య పర్వత సానువుల్లో నర్మదా నది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. ఇక్కడ ఓ లింగము 2 భాగాలుగా ఉండి 2 పేర్లతో పూజింపబడుతున్నాడు.
ఇక్కడున్న అమ్మవారు అన్నపూర్ణాదేవి. సంస్కృత ఓంకారంలో వెలిసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వరలింగం అమరేశ్వరలింగం పక్కపక్కనే ఉండడం విశేషం. వైద్యనాథ్ జ్యోతిర్లింగం జార్ఖండ్ రాష్ట్రంలోని డియోఘర్ ప్రదేశంలో నిర్మించబడింది. పాట్నా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. మహారాష్ట్రలో కంతిపూర్ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యము రామాయణ అంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఇది బాబా వైద్యనాథ్ ధామ్, వైద్యనాథ్ ధామ్ అని కూడా పలుకుతారు. ఇక్కడ స్వామి శివుణ్ణి వైద్యనాథుడిగా స్తుతిస్తారు. ఈ ఆలయం బాబా వైద్యనాథ్ జ్యోతిర్లింగంతో పాటు వ్యవస్థాపించిన 21 ఇతర దేవాలయాలతో కూడిన ఆలయ సముదాయంలో ఇది ప్రధాన ఆలయం. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయమవుతుండడం వల్ల శ్రీ వైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి. ఈయనను అమృతేశ్వరుడు అని కూడా పిలుస్తారు. అమృత మదనానంతరం ధన్వంతరిని అమృతమును ఈ లింగంలో దాచిరని, స్పృశించిన భక్తులకు అమృతం లభించునని భక్తుల విశ్వాసం. శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం. శ్రీనాగనాథేశ్వరుడు లేదా నాగేశ్వరుడు మహారాష్ట్ర ప్రభాస రైల్వే స్టేషన్ కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని భూమిపై పుట్టిన మొదటి జ్యోతిర్లింగంగా పరిగణిస్తారు. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్న కాపాలికులు వారిని తరిమి కొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. నాగనాథేశ్వర ఆలయాలు ద్వారకా, ఔద్గ్రామ్, అల్మోరా అను మూడు ప్రదేశాల్లో ఉన్నట్లు చెబుతారు. రామేశ్వర జ్యోతిర్లింగం. తమిళనాడులోని రామేశ్వరంలో గల రామేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాదిన ప్రసిద్ధ యాత్రాస్థలంగా పేరుపడింది. పురాణ గాథ ప్రకారం రావణ వధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికొస్తాడు. బ్రహ్మ హత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్ర తీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు. రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నీటి కొలనుల్లో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు పర్వతవర్ధినీ దేవి. కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఉత్తరాంచల్ రాష్ట్రంలో కేదారేశ్వరాలయం ఉంది. హిమాలయ శిఖరం మందాకిని నదీ తీరంలో సముద్ర మట్టానికి 3,585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూరపు ఆకారంలో ఈ జ్యోతిర్లింగం ఉంది. గౌరీకుండ్ నుంచి 14 కిలోమీటర్ల దూరం గుర్రాలపై గాని డోలీలో గాని ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ఆలయంను సంవత్సరంలో 6 నెలలు మాత్రమే తెరుస్తారు. విష్ణుమూర్తి నర నారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ ఒకటి ఉంది. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలున్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్ నుంచి గౌరీకుండ్ వరకు బస్సు మార్గముంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. మహారాష్ట్రలోని నాసిక్కు దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబకేశ్వరాలయం ఉంది. త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మస్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలిసి బ్రహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకున్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడి శివలింగం చిన్న గుంట వలె కనిపిస్తుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా మూడు చిన్న లింగాలున్నాయి. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు, అంబకమంటే నేత్రమని అర్థం.
మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే మూడు తేజస్సులు మూడు నేత్రాలుగా వెలిసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మధుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. భీమశంకర జ్యోతిర్లింగం శ్రీ భీమేశ్వరుడు డాకిని భువనగిరి జిల్లా మహారాష్ట్రలో సహ్యాది పర్వత ఘాట్లో ఉంది. పూణేకు సుమారు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది అయిన భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది. కుంభకర్ణుడి కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. త్రిపురాపుర సంహారం తర్వాత మహాశివుడు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం. అమ్మవారు కమలజాదేవి. ఈ జ్యోతిర్లింగం అర్ధనాదేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రసిద్ధి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్ర రూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమానదిగా మారిందని స్థల పురాణం. శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ విఘ్నేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోర గ్రామంలో కృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోర గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై కృష్ణేశ్వరుడి ఆలయం వెలిసింది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఆలయం శివపురాణం ప్రకారం ఈశ్వరుడికి అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాలలో ఇది ఒకటి. దీనిని కొన్నిసార్లు ఘర్ణేశ్వర్ లేదా ఘుష్మేశ్వర్ ఆలయం అని కూడా సూచిస్తారు. ఘర్ణేశ్వర అనే పదానికి కరుణ ప్రభువు అని అర్థం. హిందూ ధర్మ శైవ సంప్రదాయంలో ఈ ఆలయం ఒక ముఖ్యమైన తీర్థయాత్రా ప్రదేశంగా పరిగణిస్తారు. విశ్వేశ్వర జ్యోతిర్లింగం శ్రీ విశ్వనాథేశ్వరుడు జ్యోతిర్లింగం వారణాసిగా జగత్ ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీ పట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాల వారు, హైందవులు, అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠముంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానది తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానమాచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. ఇది జ్యోతిర్లింగాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. డిజిటల్ మీడియాలో అదేవిధంగా టెలివిజన్ రంగంలో కూడా దూసుకొని వస్తున్న స్వతంత్ర ఛానల్కి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.